जटिलो मुंडी लुंजित केश काशायांबर बहुकृतवेश पश्यन्नति च न पश्यति मूढः युधरनिमित्तं बहुकृतवेशः अंगं दलितं पलितं मंगलं दशन विहीनं जातं तुण्डं वृद्धो याति गृहीत्वा दण्डं तदपि न मुञ्चत्याशा पिण्डम् अग्रे वह्नि पृष्ठे भानु रात्रौ चुम्बक समर्पित जानुः करतल भिक्षस्तरुतलवास तदपि न मुञ्चत्याशा वासः कुरुते गंगा सागर गमनम् व्रतपरिपालन मघवादानम् ज्ञानविहीन सर्वमतेन मुक्तिं न भजति जन्मशतेन सुरमन्दिरतरुमूलनिवासः शय्याभूतलमजिनं वासः सर्वपरिग्रह भोगत्यागः कस्य सुखं न करोति विरागः योगरतो वा भोगरतो वा संगरतो वा संगविहीनः यस्य ब्रह्म निगमते चित्तं संगति नन्दति नन्दत्येव भगवद्गीता किञ्चिदधीता गङ्गा जलवकणिका पीता शत्रुगतियेन मुरारिसमर्च क्रियते तस्य यमेन न च पुनरपि जननं पुनरपि मरणं पुनरपि जननी जठरे शयनम् इह संसारे बहुदुस्तारे कृपया पारे पाहि मुरारे ఆత్మజ్ఞానం వల్ల తప్ప ఏ రకమైనటువంటి సత్కార్యాలు పుణ్యకార్యాలు పుణ్యక్షేత్రాల దర్శనాలు మొదలైనటువంటివి ఏ కోట్ల కొద్ది జన్మలు చేసినప్పటికీ కూడా ముక్తి లేదని ఏ పరిస్థితుల్లో ఉన్నటువంటి వారికైనా సరే వైరాగ్యమే వాళ్ళకి సుఖాన్ని శాంతిని ప్రసాదిస్తుందని నిజమైనటువంటి ఆనందం బ్రహ్మానందం ఎవరి యొక్క చిత్తం నిరంతరము కూడా ఆ బ్రహ్మమునందు పరమాత్మనందు రమిస్తూ ఉంటుందో అదిగో అటువంటి వాళ్ళే ఆనందాన్ని పొందగలుగుతారని అటువంటి వారు యోగులైనా భోగులైనా పర్వాలేదని ఇంతవరకు మనం తెలుసుకోవటం జరిగింది. అలాగే ఆత్మతో ఐక్యత చెంది మోక్షాన్ని కనుక పొందాలంటే మన యొక్క యథార్థ స్వరూపం పరమాత్మ స్వరూపం అని తెలుసుకొని ఇప్పుడు మనకున్నటువంటి ఈ జీవభావాన్ని వదిలించుకొని ఈ దేహేంద్రియ మనోబుద్ధుల యొక్క తాదాత్మ్యాన్ని వదిలించుకొని మన యథార్థ స్థితి మన పారమార్థిక స్థితి ఆత్మని బ్రహ్మమని ఆ పరమాత్మేనని ఎవరైతే తెలుసుకొని ఆ పరమాత్మగా ఉండటానికి ఆ మోక్షాన్ని పొందటానికి ఆ శాశ్వత ఆనందాన్ని పొందటానికి ప్రయత్నిస్తుంటారో అలాంటి వాళ్ళందరికీ కూడా సమస్తమైనటువంటి వేదాంత సారము బ్రహ్మ విద్యా ప్రతిపాదితము యోగ శాస్త్రము అయినటువంటి భగవద్గీతని అధ్యయనం చేయాలని అలాగే ఆ గీత జ్ఞానాన్ని మనన నిధిధ్యాసనల ద్వారా మన యొక్క సొంతం చేసుకొని దానిని జీవితంలో ఆచరించి అనుభవపూర్వకంగా ఆత్మస్థితిలో ఉండటానికి మనలో ఉన్నటువంటి అహంకారం అడ్డొస్తుంది గనక ఈ అహంకారం అనేటువంటి మురాసురుణ్ణి మురా అనేటువంటి రాక్షసుణ్ణి అంతం చేయాలని కూడా తెలుసుకున్నాం. ఇక మళ్ళీ మళ్ళీ పుట్టడం మళ్ళీ మళ్ళీ చావటం మళ్ళీ మళ్ళీ తల్లి గర్భంలో ప్రవేశించటం
ఇవన్నీ కూడా ఎంత బాధాకరమైనటువంటివో చెప్పడానికి వీలు లేనటువంటిది. జన్మించింది మొదలు చివరి శ్వాస విడిచేంత వరకు కూడా ఎన్నో రకాలైనటువంటి కష్టాలు, దుఃఖాలు, బాధలు, భయాలు అనుభవిస్తూ ఉంటారు ఈ మానవులు. ఇవన్నీ కానీ జబ్బులు, ముసలితనం మొదలైనటువంటి వాటితో నరకయాతనలు అనుభవిస్తూ ఉంటారు. అంతేకాదు, తిరిగి మళ్ళీ జన్మించాల్సి వచ్చినప్పుడు తల్లి గర్భంలో ప్రవేశించి 9 మాసాల పాటు అక్కడ గర్భ నరకాన్ని అనుభవించాలి. ఆ అనుభవించడం కూడా ఎవరు తోడుండరు. ఒంటరిగా నిస్సహాయంగా ఘోరాతి ఘోరమైనటువంటి యాతనల్ని అక్కడ అనుభవించాలి. ఈ జనన మరణలోపు సంసారం తరించడానికి శక్యం కానటువంటిది, అంతులేనటువంటి కష్టాలతో కూడుకున్నటువంటిది. అందువల్ల దీన్ని కనుక మనం దాటాలి అని అంటే మన యొక్క శక్తి చాలదు. అందుకే భగవంతుణ్ణి ఆశ్రయించాల. అలా భగవంతుణ్ణి ఆశ్రయించి మనస్ఫూర్తిగా ఆయన్ని మనం ప్రార్థించాలి. ఇదే మనకున్నటువంటి ఏకైక మార్గం. భగవంతుని యొక్క అనుగ్రహం కోసం తీవ్రంగా తపన పడాలి. ఇలా తపన చెందేటువంటి వాళ్ళే ఏనాటికైనా ముక్తులు, జీవన్ముక్తులు అవుతారు. అటువంటి జీవన్ముక్తుడు దేహాభిమానాన్ని విడిచిపెట్టి ఆత్మలోనే నిత్యం నిలిచి నిరంతరము నేను ఆత్మను అనేటువంటి భావనలో ఉండి ఆ ఆత్మస్థితిలో రమించేటువంటి యోగి ఏ ప్రకారంగా ఈ లోకంలో వ్యవహరిస్తూ ఉంటాడు, ఎలా ప్రవర్తిస్తూ ఉంటాడు అనేటువంటి విషయాన్ని తర్వాత శ్లోకంలో చెప్తున్నారు. 22 రద్యాచర్పట విరచిత కందః పుణ్యపుణ్య వివర్జిత బంధః యోగీ యోగ నియోజిత చిత్తః రమతే బాలోన్మత్త వదేవా రద్యా చర్పట విరచిత కందః పుణ్య వివర్జిత బంధః యోగీ యోగ నియోజిత చిత్తః రమతే బాలోన్మత్త వదేవః రద్యా చర్పట దారిలో దొరికినటువంటి గుడ్డ పేలికలతోటి విరచిత తయారు చేసుకున్నటువంటి కందహ గోచిగుడ్డని ధరించి ఎలా ఉంటాడు ఆ జీవన్ముక్తుడైనటువంటి వాడు, నిరంతరము ఆత్మలో రమించేటువంటి వాడు. ఈ ప్రపంచం పట్ల ఏ రకమైనటువంటి రాగము లేకుండా, ఈ ప్రపంచం యొక్క అస్తిత్వాన్ని కూడా గమనించకుండా ఉండేటువంటి ఆ జీవన్ముక్తుడు ఏం చేస్తుంటాడు, దారిలో దొరికేటువంటి గుడ్డ పేలికలు ఏవైతే ఉన్నాయో వాటితో ఒక గోచిగుడ్డ తయారు చేసుకొని దాన్ని ధరిస్తూ ఉంటాడు. పుణ్య పుణ్య, ఇది పుణ్యమని ఇది అపుణ్యం అంటే పాపమని, ఈ పుణ్యం కానీ ఈ పాపం కానీ ఈ రెండింటితో కూడా ఏమాత్రం సంబంధం లేకుండా ఈ రెండు పుణ్య పాపాలు రెండింటిని కూడా విడిచిపెట్టినటువంటి వివర్జిత విడిచిపెట్టినటువంటి వాడై పందహ అదిగో ఆ మార్గంలో నడిచేటువంటి వాడు. పంధ అంటే మార్గం, అంటే పాపం ఇది, ఇది పుణ్యము అని మనం భావిస్తూ ఉంటాం. కానీ అతనికి మాత్రం ఇది పాపమని కానీ ఇది పుణ్యమని కానీ ఈ లోకంలో ఉండేటువంటి ఈ నియమాలు ఏవి కూడా అతనికి సంబంధం లేదు. పాపం లేదు, పుణ్యం లేదు. అదిగో ఆ ప్రకారంగా అతడు ఏం చేయాలనో అది చేస్తూ ఉంటాడు. ఎలా అతని యొక్క దేహం పనిచేస్తూ ఉంటుందో దాన్ని అలా చేసుకొని ఇస్తూ ఉంటాడు. కాబట్టి పుణ్యపాపాలు అనేటువంటి రెండు విడిచిపెట్టినటువంటి మార్గంలో నడిచేటువంటి యోగ నియోజిత చిత్త, యోగమునందు నిలపబడినటువంటి మనస్సు కలిగిన, అంటే యోగములోనే తన యొక్క మనస్సును నిలిపి, యోగము అని అంటే పరమాత్మతో కలయిక,
అందువల్ల పరమాత్మలోనే ఎల్లప్పుడు కూడా మనస్సు నిలిపి, అంటే ఇంక మనస్సు అంటూ ఏమి లేదు, కేవలం ఆ పరమాత్మ భావనలోనే ఉంటూ ఉన్నటువంటి యోగి. ఆ యోగి అయినటువంటి వాడు ఎలా నడుస్తాడట, ఎలా ప్రవర్తిస్తాడట, బాలః ఉన్మత్తః వత్ ఏవ, బాలుడిలాగా, బాలవత్ బాలుడిలాగా, ఉన్మత్తవత్ ఉన్మత్తుడిలాగా అంటే పిచ్చివాడిలాగా, ఏవా అదిగో ఆ ప్రకారంగానే రమతే ఆనందిస్తూ ఉంటాడు. ఎలా ఉంటాడంటే బాలుడిలాగానున్నా ఉంటాడంట, పిచ్చివాడిలాగానున్నా ఉంటాడంట. ఇటువంటి వాళ్ళనే మనం ఏమంటామంటే పరిపూర్ణమైనటువంటి జ్ఞానం ఉండి ఈ రకంగా ఆనందంలో విహరిస్తూ ఉండేటువంటి వాడు, అంటే ఈ లోకంలో ఉన్నటువంటి దేన్ని చూచి ఆనందించడు, ఆయన లోపల ఉన్నటువంటి ఆ ఆత్మ సౌందర్యంతో ఆనందించేటువంటి వాడు, వాళ్ళని మనం మామూలు జ్ఞానులుగా చెప్పం. వాళ్ళని ఏమంటాం, అవధూతలు అని అంటాం. కాబట్టి అవధూతలుగా ఉండేటువంటి వాళ్ళు వాళ్ళ యొక్క దేహాన్ని గురించి కానీ, వాళ్ళ యొక్క అవసరాలను గురించి కానీ, వాళ్ళ యొక్క ఆకలి తప్పికలను గురించి కానీ, ఈ ప్రపంచం గురించి కానీ, ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళని గురించి కానీ, దేన్ని గురించి కూడా వాళ్ళు ఆలోచించాల్సినటువంటి పని లేదు. దీనికి కారణం ఏమిటంటే ఇవి ఏవి వాళ్ళ దృష్టిలో లేవు. వాళ్ళ దృష్టిలో ఎక్కడ చూచినా పరమాత్మ మాత్రమే దర్శనమిస్తూ ఉంటాడు. ఆ పరమాత్మ ఆనంద స్వరూపుడు కనుక వాళ్ళు ఎప్పుడూ ఆనందంలోనే ఉంటారు. అందుకనే బాలుడిలాగా, ఉన్మత్తుడిలాగా వాళ్ళు ఆనందిస్తూ ఉంటారు అని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు. జనన మరణ సంసార చక్రం నుంచి తప్పించుకున్నటువంటి లేదా విడుదల పొందినటువంటి, విముక్తి పొందినటువంటి ఆ వ్యక్తి, సత్య పదార్థాన్ని గుర్తించినటువంటి వ్యక్తి, అంటే పరమాత్మని దర్శించినటువంటి వ్యక్తి. పరమాత్మను దర్శించడం అని అంటే మళ్ళీ ఇక్కడ పరమాత్మను ఎదురుగా దర్శించడం కాదు, తనతో సహా సర్వము పరమాత్మ అని భావించగలిగినటువంటి వ్యక్తి, ఆత్మలోనే రమిస్తూ ఈ లోకంలో ఎలా ప్రవర్తిస్తాడో ఒక అద్భుతమైనటువంటి శ్లోకం ద్వారా ఇక్కడ నిత్యానందులు తెలియజేస్తూ ఉన్నారు. అలాంటి వ్యక్తి ఈ ప్రపంచంలో ఉండేటువంటి అనుభవాలకి ఏమాత్రం కూడా చలించకుండా దూరంగా ఉంటాడు. మరి అలా ఉంటూ ఈ ప్రపంచంతో సంబంధం లేకుండా మరి ఎలా ఉంటాడండి, బాలవత్ ఉన్మత్తవత్ పసిబాలుడిలాగా పిచ్చివాడిలాగా ప్రవర్తిస్తూ ఉంటాడు. బాలుడిలాగా ఎందుకుంటాడండి, పసివాళ్ళను చూడండి, మనకు ఒక విషయం అర్థమవుద్ది, వాళ్ళ యొక్క మనస్సు నిష్కల్మషంగా ఉంటుంది. మనం కాస్త పెద్ద అయిన తర్వాత, వాళ్ళు కూడా పెద్ద అయిన తర్వాత ఈ ప్రాపంచికమైనటువంటి వ్యవహారాలన్నీ వాళ్ళల్లో చేరి ఈ రాగద్వేషాలు ఏర్పడి, కోపతాపాలు ఏర్పడి, స్వార్థం ఏర్పడి మనస్సంతా చెడిపోద్ది. కానీ పసితనంలో ఇలాంటివి ఏమీ ఉండవు. అందుకని వాళ్ళ మనస్సు ఎలా ఉంటుందంటే నిర్మలంగా ఉంటుంది. అయితే ఏమండి, వాళ్ళల్లో రాగద్వేషాలు ఉండవా, కోపతాపాలు ఉండవా? ఉంటాయి. ఎందుకనంటే వాడు నా పెన్సిల్ తీసుకున్నాడు, వీడు నా బలపం తీసుకున్నాడు, వాడు నన్ను తొక్కాడు, వీడు నన్ను అట్లన్నాడు అని ఏదో కొద్దిగా రాగద్వేషాలు కాసేపు ఉంటే ఉంటాయి. ఒకళ్ళ మీద ఒకళ్ళు ద్వేషం చూపించినా, లేదా ఒకళ్ళ మీద ఒకళ్ళు ప్రేమ చూపించినా, అవన్నీ కూడా అప్పటికప్పుడే మర్చిపోతాడు. ఒక్క క్షణం కూడా అవి ఉండవు. ఎండుగడ్డి కనుక మంట వేస్తే ఎలా చప్పున చల్లారిపోద్దు, బాగా మండి చప్పును చల్లారిపోద్దు. అదిగో అదే ప్రకారంగా వాళ్ళు కూడా ఆ ప్రకారంగా వ్యవహరిస్తారంట. అందుకనే బ్రాహ్మణుణ్ణి దీంతో పోలుస్తారు. బ్రాహ్మణ కోపము తృణహుతాసనము దీర్ఘమగునే అని అంటారు. తృణహుతాసనము అని అంటే ఎండుగడ్డిని మండిస్తే అన్నమాట. బ్రాహ్మణుడు అంటే మామూలు బ్రాహ్మణులు కాదు, ఏదో మనకి పౌరోహిత్యం చేసే బ్రాహ్మణులు కాదు. బ్రాహ్మణుడు అంటే బ్రహ్మజ్ఞాన సంపన్నుడైనటువంటి వాడు. అతడు కూడా ఏంటంటే కోపం వస్తే కోపంగా మాట్లాడతాడు, ప్రేమైతే ప్రేమతో మాట్లాడతాడు. అయితే ఏవి కూడా అతడిలో ఉండవు. అదిగో ఆ ప్రకారంగా ఎవరైతే ఉండగలుగుతారో వాళ్ళ మనస్సు అంతా కూడా పసి మనస్సు, పసివాళ్ళ మనస్సులాగా నిర్మలంగా నిష్కల్మషంగా ఉంటుందన్నమాట. కానీ మనం ఏం చేస్తుంటామనంటే, ఎవరితోటన ఏదైనా తేడా కనుక వచ్చిందంటే, కోపం వచ్చిందంటే, ద్వేషం కలిగిందంటే, ఎవరన్నా మనకు అపకారం చేస్తున్నారంటే
కొంతమంది 4-5 సంవత్సరాలు గుర్తుపెట్టుకుంటారు, కొంతమంది 10-15 ఏళ్ళు గుర్తుపెట్టుకుంటారు, కొంతమంది చచ్చిందా గుర్తుపెట్టుకుంటారు, కొంతమంది చెబుతారు మాట, నేను చచ్చి మళ్ళీ ఇంకో జన్మెత్తిన కూడా నేను వదిలిపెట్టను అంటాడు. సరే, ఆ సంగతి ఏమో మనకు తెలియదు, కానీ మొత్తం మీద అలా ఉంటుంది. అంటే ఆ పాపం అనేటువంటిది అలా ఉంటుంది అన్నమాట. కానీ పసివాళ్ళు మాత్రం అట్లా కాదు, వెంటనే మళ్ళీ భుజం మీద చేతులు వేసుకుంటారు, వెంటనే మళ్ళీ ఆడుకుంటారు, మళ్ళీ కొట్టుకుంటారు, మళ్ళీ ఆడుకుంటారు. ఇక వాళ్ళ మనసుల్లో మాత్రం ఏమి కల్మషం ఉండదు. పరిపూర్ణుడైనటువంటి యోగి కూడా అంతే అంటున్నారు. ఇక్కడ యోగి కూడా ఇట్లా పసివాడులాగా ఉంటాడంట. మనసులో వచ్చేటువంటి ఉద్రేకాలను ఉన్న ఉన్నట్లుగా ప్రదర్శిస్తూ ఉంటారు. మహాత్ములైనటువంటి వాళ్ళు కోప్పడరంటే కోప్పడతారు. అలా కోప్పడితే వాళ్ళకి ఇంకా ఏమి లోపల మాత్రం ఉండదు. ఎందుకనంటే ఆ సమయంలో ఆ సందర్భంలో ఎలా అనిపించిందో అలా చేస్తారు. ఈ కోపాలు తాపాలు ఇవన్నీ కూడా దేనికనంటే ఆ వాళ్ళ యొక్క క్షేమం కోసమే తప్ప ఏదో స్వార్థం కోసం వాళ్ళ మీద కోప్పడటం మాత్రం ఉండదు. మరి ఎవరి మీద కానీ ప్రేమ కానీ, ఎవరి మీద ద్వేషం కానీ విపరీతంగా వాళ్ళల్లో ఏమి ఉండవు. అవే గుర్తుంచుకొని విచారిస్తూ ఉండరు, అవే గుర్తుంచుకొని వాళ్ళు ఎట్లా వీళ్ళు ఎట్లా అనేటువంటి ఆలోచనలు చేయరు. అంతేకాకుండా ఇంతకుముందు జరిగినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో, ఇంతకుముందు జరిగినటువంటి సంఘటనలు ఏవైతే ఉన్నాయో వాటిని గుర్తు చేసుకొని బాధపడుతూ ఉండరు, జరగబోయేటువంటి విషయాలని ఆలోచిస్తూ భయపడుతూ ఉండరు. భవిష్యత్తును గురించినటువంటి భయం కానీ భూతకాలానికి సంబంధించినటువంటి జ్ఞాపకాలు కానీ రెండు వదిలిపెడతారు. మరి వదిలిపెట్టి ఏం చేస్తారండి, ఇప్పటికిప్పుడు ఆ సమయంలో ఆ ప్రస్తుత సమయంలో ఏమి చేయాలనో, ఏమి అనుకుంటారో, ఏమి అలా జరుగుతుంటుందో దాన్ని అలా చూస్తూ ఉంటారంతే. అందువల్ల వాళ్ళ యొక్క మనస్సు బాలుడిలాగా నిర్మలంగా ఉంటుంది అని బాలవత్, వత్ అంటే లాగాని అంటే బాలుడిలాగా ఉంటారు అని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు. ఇక రెండవది ఉన్మత్తవత్తు అంటే పిచ్చివాడులాగా ఉంటాడు. యోగి అయినటువంటి వాడు పిచ్చివాడులాగా ఉంటాడు. పిచ్చివాడు ఎలా ఉంటాడు, ఉండటానికి మన మధ్యనే ఉంటాడు, అందరితోటి తిరుగుతూనే ఉంటాడు. కానీ అతని యొక్క ఆలోచనలన్నీ ఎక్కడుంటాయో, ఎక్కడ చూస్తుంటాడో ఏమీ తెలియదు. అందరూ నవ్వుతూ ఉంటారు, ఏదో సంఘటన జరిగిందనుకోండి అందరూ నవ్వుతూ ఉంటారు, అప్పుడు ఏడుస్తూ ఉంటారు. అందరూ ఏదైనా ఒక సంఘటన జరిగి ఏడుస్తున్నారు అనుకోండి వీడు పక్కపక్క నవ్వుతూ ఉంటాడు. అందరూ బాధపడుతున్నారు అనుకోండి వీడు ఆనందంగా ఉంటాడు. ఎందుకని ఇలా ఉంటాడు, వాడు ఎందుకు అలా ఉంటున్నాడో ఎవరికీ తెలియదు. ఎందుకనంటే పిచ్చివాడు ఆ సమయంలో ఆ సందర్భంలో ఉన్నటువంటి విషయాల గురించి కాదు వాడు స్పందించేది, వాడి మనసులో వచ్చేటువంటి ఆలోచనలకు స్పందిస్తాడు. అవి ఎప్పటికైనా కావచ్చు కాదు. ఇప్పుడు మనం కూడా అప్పుడప్పుడు ఏం చేస్తామంటే మనం మేలకుండా కూర్చున్నాం, కూర్చున్నట్టే ఉంటాం, మాట్లాడుతూనే ఉంటాం. అంతలో ఎవరో ఒక వ్యక్తి కనపడ్డారనుకోండి పక్క మనం లోపల నుంచి నవ్వుతుంది. ఎందుకనంటే ఏదో సందర్భంలో ఏదో ఒక వ్యవహారం వాళ్ళకి మనకి మధ్యలో జరిగినప్పుడు అది కాస్త మనకి నవ్వు వచ్చేటువంటి వ్యవహారం, అందుకని నవ్వుతాం. లేదు ఎవరన్నా చూసినప్పుడు వాళ్ళు మనకి శత్రువు కనుకైతే మనం మాట్లాడుతూ మాట్లాడుతూ నవ్వుతూ మాట్లాడుతూనే ఉంటాం, ఒక్కసారి మనలో కోపం వచ్చేస్తూ ఉంటుంది. అయితే అది తాత్కాలికం. కానీ పిచ్చివాడు మాత్రం పూర్తిగా ఆలోచనలకే బద్ధుడై ఉంటాడు. అతడి మనసులో వచ్చేటువంటి ఆలోచనలు ఏవైతే ఉన్నాయో వాటికి అనుకూలంగానే స్పందిస్తూ ఉంటాడు. అందువల్ల అందరూ ఒక దావం పోతా ఉంటే పిచ్చివాడు మరొక దావం పోతూ ఉంటాడు. ఇప్పుడు యోగి కూడా అంతే. యోగి కూడా మన మధ్యనే ఉంటూ ఉంటాడు. అతడు కూడా రకరకాలైనటువంటి ఆలోచనలు అతనిలో ఏవైనా కనుక ఉన్నట్టయితే ఆ ఆలోచనలన్నీ కూడా సత్య పదార్థం మీద పరమాత్మ మీదనే, ఇక దేని మీద లేదు. అన్ని రకాలైనటువంటి ఆలోచనలు పరమాత్మను గురించినటువంటి విషయాలే ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఏదైనా సంఘటన జరుగుతూ ఉంటే ఈ సంఘటన గురించి అతను పట్టించుకోడు. ఎందుకనంటే ఇదంతా కూడా అనిత్యమైనటువంటిది, అశాశ్వతమైనటువంటిది, అసలు సత్యం కాదు, ఇదంతా మిథ్య అయినటువంటిది. కాబట్టి వీటిని గురించి పట్టించుకోడు. మనం ఏం చేస్తాం, వీటిని సత్యం అని అనుకొని వీటిని గురించి పట్టించుకుంటాం, నవ్వుతూ ఉంటాం, ఏడుస్తూ ఉంటాం. కానీ ఆయన ఏం చేస్తుంటాడంటే ఎల్లప్పుడూ కూడా ఆయన సంతోషంగా ఉంటాడు. అలా సంతోషంగా ఉంటానికి కారణం ఏమిటంటే పరమాత్మతో దగ్గర కావటం అన్నమాట. పరమాత్మకి దగ్గరగా ఉండటం, పరమాత్మ యొక్క ఆలోచనలు చేయటం. పిచ్చివాడు ఇక్కడ జరుగుతున్నటువంటి విషాద సంఘటనలు ఏమిటంటే వాటి గురించి దుఃఖపడ్డం, పైగా నవ్వుతుంటాడు. మహాత్ముడు కూడా ఇక్కడ జరిగేటువంటి సంఘటనలకి చలించడు,
ఆయన కూడా ఎప్పుడు పరమాత్మలోనే ఆనందిస్తూ అలా రమిస్తూ సంతోషంగా ఆనందంగా ఉంటాడు. అందువల్ల చూసేటువంటి వాళ్ళు అతన్ని కూడా పిచ్చివాడే అనుకుంటారు. అందుకని పిచ్చివాడికి ఈ మహాత్ముడికి మధ్యలో తేడా కనిపెట్టడం చాలా కష్టం అన్నమాట. మనకి ఈ మనస్సు ఈ ప్రపంచ వ్యవహారాల్లో తిరుగుతూ ఉంటుంది. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ద్వంద్వాలకి శీతోష్ణాలు సుఖ దుఃఖాలు లాభ నష్టాలు జయాపజయాలు మానాపమానాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటికీ చలిస్తూ అటు దుఃఖమో ఇటు సుఖమో సంతోషమో ఏదో ఒకటి మనకి కలుగుతూ ఉంటాయి. కానీ ఈ జ్ఞాని లేదా ఈ జీవన్ముక్తుడు ఈ ప్రపంచంలో ఉన్నటువంటి వాటికి స్పందించడు. అందువల్ల అతనికి దుఃఖం లేదు, అతనికి సంతోషం లేదు. అటువంటి వాడు శరీరం మీద వ్యామోహంతో ఉండడు. అందువల్ల శరీరానికి బానిసై మనలాగా వెట్టి చాకిరీ చేయడు. ఈ శరీరానికి అవి కావాలి ఇవి కావాలి అని కోరుకోడు, వాటి కోసం ప్రయత్నం చేయడు. దీనికి మంచి బట్ట కావాలని కానీ లేకపోతే దీనికి మంచి షోకు చేయాలని కానీ లేకపోతే దీనికి మంచి ఆహారం పెట్టాలని కానీ ఇలాంటివి ఏవి కూడా అతడు కొండవు. అందుకని అతడు ఏం చేస్తాడంటే శరీరం మీద ఏ వ్యామోహం లేదు కనుక దారిలో దొరికేటువంటి గుడ్డ పేలికలతోటి ఓ గోచి గుడ్డ తయారు చేసుకొని ఆ గోచి గుడ్డనే ధరిస్తూ ఉంటాడు. అంటే బట్టల కోసం మనతో పోటీ పడ్డు. మరి అతనికి ఈ లోకమంతా కూడా స్వప్నతుల్యంగా ఉంటుంది, ఇదంతా ఒక స్వప్నమే అనేటువంటి భావన ఉంటుంది. కాబట్టి ఈ స్వప్నంలో ఏ పాపపుణ్యాలైనా ఏ సుఖ దుఃఖాలైనా మేలుకున్న తర్వాత మనం వాటికి ఏం విలువిస్తాం, ఏమి విలువేము. అదే ప్రకారంగా అతడు కూడా పుణ్యం కానీ పాపం కానీ ఈ రెండు కూడా ఏవి అతనికి ఉండవు. అదేమిటండి పుణ్యపాపాలు లేకుండా ఎలా ఉంటాడండి అని మనం అంటాం. మనమేమో ఇక్కడ ఇది ఇది మంచి పనని ఇది చెడ్డ పనని ఇది పుణ్యమని ఇది పాపమని మనం విమర్శించి వస్తున్నాం కదా. మరి రాత్రి కల్లో ఏదన్నా వచ్చిందనుకోండి, ఓ పుణ్యమో పాపమో లేదా రెండునో వచ్చినాయి, మరి తెల్లారిన తర్వాత ఆ పుణ్యం చేసినందుకు సంతోషం ఈ పాపం చేసినందుకు దుఃఖం మేము పడతావా? పడం. ఎందుకని ఆ పుణ్యం పుణ్యం కాదు ఆ పాపం పాపం కాదు, అసలు అక్కడ నిజంగా ఏమి జరగల. అందుకని వాటిని గురించి పట్టించుకో. మరి స్వప్నంలో జరిగినటువంటి ఆ పాపపుణ్యాలను నువ్వు పట్టించుకోవు, ఈ జాగ్రత్తలో జరిగినటువంటి పాపపుణ్యాలని ఆయన పట్టించుకోడు. ఎందుకని స్వప్నంలో వాటినేమో జాగ్రత్తలో ఉన్నటువంటి నువ్వు పట్టించుకోవు, జాగ్రత్తలో వాటినేమో జ్ఞానంలో ఉన్నటువంటి ఆయన పట్టించుకోడు. అందుకని పుణ్యపాపాలు పట్టించుకోకుండా ఉంటాడు. ఈ మాట చెబితే మనకు ఆశ్చర్యంగా ఉంటుంది, అదేమిటండి పుణ్యం పాపం లేకుండా ఎట్లనండి అని అనుకుంటాం. కానీ ఆయనకి మాత్రం ఇలాంటివి ఏవి కూడా ఉండవు. అంతేకాకుండా ఇక్కడ చేసేటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో ఈ కర్మలన్నీ కూడా నిజంగా పాపం కాదు పుణ్యం కాదు. అదేమిటండి? అవును, ఆ కర్మలతో నువ్వు పెట్టుకున్నటువంటి సంబంధం ఏదైతే ఉందో అది పాపం కానీ పుణ్యం కానీ అవుద్ది. కర్మలో పాపం లేదు పుణ్యం లేదు, కానీ ఆ కర్మ చేసేటప్పుడు నువ్వు ఏ రకమైనటువంటి భావాన్ని కలిగి ఉన్నావో దాన్ని బట్టి అది పుణ్యమో పాపమో నిర్ణయం ఉంది. డబ్బు కోసమో నగల కోసమో మనుషుల్ని చంపారనుకోండి, అదేమవుద్ది? అది పాపం అవుద్ది. దేశ రక్షణ కోసమని అదిగో మన సరిహద్దుల్లో ఉన్నటువంటి సైన్యం శత్రు సైన్యాన్ని చంపేశారు, మరి అదో పుణ్యం. మరి ఇది చంపటమే అది చంపటమే కదా? అవును, ఇది చంపటమే అది చంపటమే. ఇక్కడ డబ్బు కోసం ఎందుకు చేస్తుంది, అక్కడ జీతం కోసం. జీతం అంటే డబ్బేగా? మరి అయితే ఎందుకని ఇది ఇది పాపం ఎందుకయింది, అది పుణ్యం ఎందుకయింది? ఇది కేవలం స్వార్థం. అదో అది దేశ రక్షణ కోసం ప్రభుత్వానికి అనుకూలంగా చేయటం. అందువల్ల అది కాస్త పుణ్యం అవుతుంది, ఇది కాస్త పాపం అవుతుంది. అంటే చేసే కర్మ రెండు మనిషిని చంపటమే, అయినప్పటికీ కూడా ఒకటి పాపం ఒకటి పుణ్యం. అందువల్ల మన యొక్క మనస్సులో ఉన్నటువంటి భావాలను బట్టి అది పాపమా పుణ్యమా అనేటువంటిది నిర్ణయం అవుతుందే కానీ ఆ కర్మల వల్ల నిర్ణయం కాదు. మరి మహాత్ములైనటువంటి వాళ్ళు ఇక్కడ కర్మలతో ఏ సంబంధం పెట్టుకోరు, వాళ్ళు ఎప్పుడు కూడా పరమాత్మలోనే వాళ్ళ యొక్క మనస్సుని రమింపజేస్తూ ఉంటారు. ఎప్పుడు కూడా మనస్సు ఆ పరమాత్మలోనే వాళ్ళ యొక్క మనస్సు తిరుగుతూ ఉంటుంది అన్నమాట. అందువల్ల వాళ్ళు ఇక్కడ ఏం చేసినప్పటికీ కూడా పాపం కానీ పుణ్యం కానీ లేకుండా పోతుంది. ఆయన మనస్సు ఎప్పుడు కూడా యోగం మీద లగ్నమై ఉంటుంది. యోగం అంటే కలయిక, యోగం అంటే జీవుడు దేవుడితో కలయికని యోగం అంటారు.
అంటే ఎప్పుడు కూడా ఆ పరమాత్మతో కలిసే ఉంటుంది ఆయన యొక్క మనస్సు. ఇదే యోగం. ఆయన మనస్సు పరమాత్మతో కలిసి ఉండటాన్నే యోగం అని అంటారు. అతనికి ఇక్కడ చేయవలసినటువంటి కర్తవ్యాలు లేవు. ఇప్పుడు మనకంటే ఏదో తినాలి కాబట్టి, కుటుంబాన్ని పోషించుకోవాలి కాబట్టి, శరీరాన్ని నిలబెట్టుకోవాలి కాబట్టి మనకంటే కొన్ని అవసరాలు ఉన్నాయి. అందుకని మనం కొన్ని పనులు చేయాలి, కొంత డబ్బు సంపాదించాలా, కొన్ని వస్తువులు తెచ్చుకోవాలా, ఇవన్నీ కూడా మనకు అవసరాలు. ఆయనకో ఆయనకు అలాంటి అవసరాలు ఏమీ లేవు. అయినప్పటికీ కూడా లోకోపకారం చేస్తూనే ఉంటాడు. లోకోపకారం కూడా చెయ్యాలని చేయడు. ఆ లోకోపకారం చేయటం అనేటువంటిది ఆయన యొక్క శరీరానికి అది అలవాటైపోద్ది అన్నమాట. అందుకని స్వార్థం అనేటువంటిది లేకుండా పనిచేస్తూ ఉంటాడు. అందువల్ల ఆయనకి ఏ రకమైనటువంటి ఫలితం రాదు. దుఃఖం కానీ, భయం కానీ, ఆందోళన కానీ ఏమీ లేకుండా మనస్సు ఎప్పుడు కూడా పసివాడి మనస్సులాగా నిర్మలంగా, నిష్కల్మషంగా, ప్రశాంతంగా ఉంటుంది. అంతేకాదు ఆత్మలోనే ఎప్పుడు రమిస్తూ ఉండటం వల్ల ఆయనకి ఎప్పుడు తరుగులేనటువంటి ఆనందం. నిజంగా మన యొక్క మనస్సు ఇనుప ముక్క లాంటిది. ఇనుప ముక్కని కనుక మనం మట్టిలో కనకేస్తే తుప్పు పట్టుద్ది, నిప్పులో కనకేస్తే పట్టిన తుప్పు కూడా వదులుద్ది. అలాగనే మన యొక్క మనస్సు కూడా ప్రపంచ వ్యవహారాల్లో కనుక పడేసామా తుప్పు పట్టిపోద్ది, కల్మషం అయిపోద్ది. అలా కాకుండా పరమాత్మ అనేటువంటి అగ్నిలో మనం వేశామా అది కాస్త పట్టిన తుప్పు కూడా వదిలి నిష్కల్మషమై ప్రశాంతమైపోతుందన్నమాట. ఇది యోగి యొక్క నడత. అందుకని బాలోన్మత్త బాలుడిలాగా, ఉన్మత్తుడిలాగా నడుస్తూ ఉంటాడు అని చెప్పటం. మరి అలాంటి యోగి యొక్క స్థితికి రావాలంటే, అలాంటి మహాత్ముడిగా నువ్వు రావాలంటే ఏం చేయాలి? విచారణ చేయాలి, నిరంతర విచారణ చేయాలి. ఈ లోకంలో అత్యుత్తమమైనటువంటి సాధన ఆత్మవిచారణ. దాన్ని మించినటువంటి సాధన లేదు. ఆ సాధన ఎందుకని అందరికంటే గొప్పదనంటే అది సాధనే కాదు, ఆ సాధన సాధ్యం కూడా అవుద్ది. మిగిలినటువంటి సాధనలన్నీ సాధనలుగానే ఉంటాయి, సాధ్యం వేరుగా ఉంటుంది. కానీ ఆత్మవిచారణ ఉండే అది సాధన సాధ్యము రెండు ఒకటి అయిపోద్ది. అంటే ఆత్మను గురించినటువంటి విచారణ చేస్తూ చేస్తూ ఉంటే ఆత్మ అయిపోతావు, అది సాధ్యమని. అందువల్ల ఈ ఆత్మవిచారణే అన్నిటికంటే ఉన్నతోన్నతమైనటువంటిది. మరైతే ఆ ఆత్మవిచారణ ఎలా చేయాలి, ఎలా మనం ఆ ముక్త స్థితిని పొందాలి, అలాగే జీవన్ముక్తుడు ఎలా కావాలి అనేటువంటి విషయాన్ని తర్వాత శ్లోకంలో చెప్తున్నారు. తర్వాత శ్లోకం చూడండి 23. కస్త్వం కోహం కుతాయాతః కామే జనని కో మే తాతః ఇతి పరిభావయ సర్వమసారం విశ్వం త్యక్త్వా స్వప్న విచారం కస్త్వం కోహం కుతాయాతః కామే జనని కో మే తాతః ఇతి పరిభావయ సర్వమసారం విశ్వం త్యక్త్వా స్వప్న విచారం. త్వం కః, కస్త్వం, కః త్వం, నువ్వెవరివి? కోహం, కః అహం, నేనెవరిని? కుత ఆయాతః, ఎక్కడి నుంచి వచ్చావు? మే జనని కా, నా తల్లి ఎవరు? మే తాతః కః, నా తండ్రి ఎవరు? తాత అంటే తండ్రి, సంస్కృతంలో తాత అంటే తెలుగులో తండ్రి. కాబట్టి ఇక్కడ నీవెవరు, నేనెవరు, ఎక్కడి నుంచి వచ్చాను, నా తల్లి ఎవరు, నా తండ్రి ఎవరు? ఇది ఈ ప్రకారంగా పరిభావయ విచారణ చేయాలి. ఇది మనం విచారణ చేయాల్సిందట. ఇదం విశ్వం సర్వం అసారం. ఈ జగత్తంతా కూడా ఎలాంటిదనంటే సారహీనమైనటువంటిది. ఈ ప్రపంచంలో ఏమీ సారం లేదు, అంత సారం మిండేసినటువంటి పిప్పి ఈ ప్రపంచం. దీన్ని పట్టుకొని మనం ఏదేదో ఆనందాన్ని పొందాలని అనుకుంటా ఉన్నాం. విశ్వం ఈ జగత్తంతా కూడా స్వప్న విచారం
ఇదంతా కూడా కల లాంటిది, స్వప్నం లాంటిది. కాబట్టి త్యక్త్వ, దీన్ని విడిచిపెట్టేసి ఇప్పుడు దీన్ని పట్టుకోబాకు, దీన్ని విడిచిపెట్టు. ఇదంతా కూడా ఎలాంటిది అని అంటే స్వప్న విచారం, ఇదంతా స్వప్నం లాంటిది అని నువ్వు నిరంతరం కూడా విచారణ చేస్తూ ఉండు, ఆలోచన చేస్తూ ఉండు అని ఇక్కడ మనకి ఒక అద్భుతమైనటువంటి విచారణని చెప్తున్నారు. ఇక్కడ ఇక్కడ కేవలం విచారణ మాత్రమే ఉంది. ఏమిటా విచారణ? నేనెవరు, నువ్వెవరు, ఈ జగత్ ఏమిటి, తల్లి ఎవరు, తండ్రి ఎవరు, భార్య ఎవరు, బిడ్డెవరు, మనం ఎక్కడి నుంచి వచ్చాం, ఎక్కడికి పోవాలా, ఇది ప్రధానమైనటువంటి విషయం. ఎవరు చెప్పినా, ఏ మహాత్ముడు చెప్పినా, అపరాక్షానుభూతిలో శంకరాచార్య వారు మొట్టమొదటిలో చెప్తారు ఇది. అలాగే అష్టావక్ర గీతలో అష్టావక్రుడు జనక మహారాజుని చెప్తాడు. ఎవరు చెప్పినా ఇదే, ఎందుకంటే ఈ విచారణే మనం చేయాల్సింది. ఈ విచారణతో పాటు ఈ విచారణ సక్సెస్ కావడానికి మరొకటి ఉంది. అది ఏమిటంటే ఈ జగత్తును గురించినటువంటి విచారణ చేయాలి. ఏమిటి జగత్తును గురించి విచారణ? ఈ జగత్ అంతా కూడా ఒక కళ లాంటిది, ఒక స్వప్నం లాంటిది. లాంటిది అన్నామంటే ఏదో దగ్గర దగ్గరగా ఉందని కాదు, అసలు కళే ఇది. ఇక రెండవది లేదు, కేవలం కళ. కళ ఎట్లాంటిదో ఈ జగత్తు కూడా అంతే అనేటువంటి విషయాన్ని ఊరికి నేను చెబితే మీరు వింటమో, మీరు చెబితే ఇంకోటి వింటమో కాదు, అది మీ అంతటి మీరుగా విచారణ చేయాలి, మనంతటి మనంగా విచారణ చేయాలి. అలా విచారణ చేస్తేనే ఈ ప్రపంచం యొక్క యథార్థ తత్వం ఏమిటో మనకి బయటపడుతుందన్నమాట. కనుక నిరంతరము కూడా ఆత్మవిచారణ సాగించడమే పరమాత్మని అందుకోవటానికి ఉత్తమోత్తమైనటువంటి ఏకైక సాధన. అయితే ఈ ఆత్మవిచారణ ఎలా సాగించాలి? అందుకే ఇక్కడ చెప్తున్నారు, కస్త్వం కోహం కుత ఆయాత, నీవెవరు, నేనెవరు, నేను ఎక్కడి నుంచి ఇక్కడికి వచ్చాను, ఎక్కడికి వెళ్ళాలి, ఈ తల్లిదండ్రులు ఎవరు, కోమే జన్ని కామే జన్ని కోమే తాత, ఎవరు ఈ తల్లిదండ్రులు, ఎవరు ఈ భార్యాబిడ్డలు, ఎవరు, ఇది ప్రశ్న, మన విచారణకి ఆధారమైనటువంటి ప్రశ్న. ఈ ప్రశ్న మనం వేసుకొని సరైనటువంటి సమాధానాన్ని వెతుక్కోవాలి. ఇలా వెతుక్కోవటాన్నే ఆత్మవిచారణ అంటారు. ఆత్మవిచారణ అంటే ఏమండి, ఏమండి, ఏమిటండి, ఏమిటండి అని అంటే, ఆత్మవిచారణ అంటే ఈ ప్రశ్నలు వేసుకొని ఈ ప్రశ్నలకి సమాధానం నీ అంతకు నువ్వుగా వెతుక్కోవాల. నీ బుద్ధిని బాగా సూక్ష్మం చేసి బాగా విచారణ చేస్తూ అలా వెతుక్కోవాలి, బాగా విచారణ చేస్తూ అలా వెతుక్కోవాలన్నమాట. అప్పుడే ఆత్మను గురించి సరైనటువంటి అవగాహన ఏర్పడుతుంది. వీటికి సమాధానాలు ఎవరో ఒకరు చెబితే ఒక్క నిమిషం పట్టదు, కానీ ఆ సమాధానాలు చెప్పినందువల్ల నీలో ఏ రకమైనటువంటి మార్పు రాదు. అందువల్ల స్వయంగా మననం చేయాలి, స్వయంగా విచారణ చేయాలి. ఇలా విచారణ చేయటానికి మరి ఏం కావాలి మన దగ్గర? నిర్మలమైనటువంటి శుద్ధమైనటువంటి మనోబుద్ధులు కావాలి. మనస్సేమో నిర్మలంగా ప్రశాంతంగా ఉండాల, బుద్ధేమో సూక్ష్మంగా ఉండాల. ఈ రెండు అర్హతలు ఉండాలి. ఈ రెండు అర్హతలు లేనటువంటి వాడు ఆత్మవిచారణ చేయటానికి అర్హత లేనటువంటి వాడు అవుతాడు. అయితే మరి మన బుద్ధుల, మన మనోబుద్ధులు అట్లా ఉన్నాయా? మనస్సేమో నిర్మలంగా ప్రశాంతంగా, బుద్ధేమో సూక్ష్మంగా ఉన్నదా, ఉంటున్నదా? ఉండటం లేదు. ఎందుకని ఉండటం లేదు? ఎందుకని అంటే మన మనోబుద్ధులు రెండు కూడా ఈ లౌకికమైనటువంటి ప్రపంచంలో ఇరుక్కుపోయి ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి విషయాలు, వస్తువులు, భోగాలు, భోగ్య వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటితో మనం కాస్త తాదాత్మ్యం చెందిపోతున్నాం. అవి నాకు కావాలనుకుంటున్నాం, వాటి కోసం ప్రయత్నం చేస్తున్నాం, తెచ్చుకుంటున్నాం, అనుభవిస్తున్నాం, అనుభవించిన తర్వాత మళ్ళీ ఇంకోటి కావాలనుకుంటున్నాం, దానికోసం పరిగెడుతున్నాం. ఇట్లా ఎప్పుడు కూడా ఈ మనస్సు, బుద్ధి రెండు కూడా ఈ వస్తువులతో పెనవేసుకుపోయింది, అందువల్ల కలుషితమైపోయింది, ఆ కల్మషమైపోయింది. కాబట్టి ఈ కల్మషాన్ని మనం వదిలించాలి, మన మనస్సుకు పట్టినటువంటి కల్మషాన్ని వదిలించాలి. అలా వదిలించాలంటే దానికి ఒక్కటే మార్గం. కల్మషం ఎట్లొచ్చింది? ప్రపంచంలో ఉన్నటువంటి వస్తువులు విషయాలతో తాదాత్మ్యం వల్లనే వచ్చింది. కాబట్టి వాటి తాదాత్మ్యం విడిచిపెట్టాలి. అంటే ప్రపంచ వ్యామోహం నుంచి విముక్తం కావాలి మనం. ఎప్పుడైతే మన యొక్క మనస్సుని ఈ ప్రపంచం యొక్క వ్యామోహం నుంచి వెనక్కి తీసుకొచ్చామో ఆ మనస్సు ప్రశాంతమవుతుంది. ప్రశాంతమైనటువంటి మనస్సు విచారణకి అర్హత సంపాదిస్తుంది. అప్పుడు ఆ మనస్సు పరమాత్మలో నిలవటానికి వీలవుతుంది, తత్వ విచారణకి సాధ్యమవుతుంది. అయితే మనస్సు ఈ ప్రపంచ వస్తువుల్లో ఇరుక్కుపోయింది, మనం తేవాలి అన్నాం, రైట్? బాగానే ఉంది. అది ఎందుకు ఇరుక్కుపోయింది అది తెలియాలి. ఎందుకు ఇరుక్కుపోయిందో తెలిస్తే దాన్ని ఎట్లా తీసుకురావడం అనేటువంటిది మనకి బాగా అర్థమవుతుంది. ఎందుకు ఇరుక్కుపోయిందంటే ప్రపంచాన్ని గురించినటువంటి సరైనటువంటి అవగాహన మనకి లేక,
ఈ లోకంలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి మానవులకి కూడా ఈ ప్రపంచాన్ని గురించినటువంటి సరైనటువంటి దృక్పథం లేదు. ఈ ప్రపంచానికి విలువ ఏమిటో, దీని యొక్క యథార్థ స్థితి ఏమిటో తెలుసుకోక ఆ ప్రపంచంలో పడతా ఉన్నారు. తెలుసుకున్నా పడుతున్నాం కదండి అనేవాళ్ళు కనుక ఎవరుంటే, తెలుసుకోవడం అంటే ఊరికినే తెలుసుకున్నావు కానీ అది నీకు పూర్తిగా జీర్ణం కాల, అది పూర్తిగా నీ సొంతం కాల, ఆ అనుభవం నీకు లేదు. కేవలం ఊరికినే బుద్ధితో అట్లా తెలుసుకున్నావు అంతే. కనుక ఈ ప్రపంచాన్ని ఉన్నది ఉన్నట్లుగా చూడటం నేర్చుకోవాలి. ఎప్పుడైతే ఈ ప్రపంచాన్ని ఉన్నది ఉన్నట్టుగా చూడటం నేర్చుకుంటావో, అలా నేర్చుకున్నప్పుడే ఈ ప్రపంచం మీద నీకు వ్యామోహం పోద్ది. ఈ ప్రపంచాన్ని గురించి ఏం తెలుసుకోవాలి? ఇప్పుడు మనకి ప్రపంచాన్ని గురించి ఒక అభిప్రాయం ఉంది. ఈ ప్రపంచం సత్యమని, ఇది కాస్త నిత్యమని, శాశ్వతమని, ఇందులో ఉన్నటువంటి వస్తువులు కానీ విషయాలు కానీ భోగాలన్నీ కానీ చక్కగా మనం అనుభవించడం కోసం భగవంతుడు ఏర్పాటు చేశాడని, అందుకని మనం ఉన్నంతకాలము మన యొక్క బుద్ధి పనిచేస్తున్నంతకాలము మన యొక్క శరీర ఇంద్రియాలు పనిచేస్తున్నంతకాలము ఆ వస్తువుల్ని ఆ భోగాల్ని ఆ విషయాల్ని తెచ్చుకోవటం, అనుభవించడం, ఆనందించడం. దీనికోసమే మనం పుట్టాం, దీనికోసమే మన ఎదురుగా ఈ ప్రపంచం ఉంది అని ఏదైతే నువ్వు అనుకుంటున్నావో అదిగో అది నీ భ్రమ మొట్టమొదటిది. అంటే ఈ రకమైనటువంటి భ్రమ పడటం వల్ల నీ మనస్సు ఆ ప్రపంచంలో ఇరుక్కుపోతుందన్నమాట. కాబట్టి మనం ఏం చేయాలి? ఈ ప్రపంచం యొక్క యథార్థ తత్వాన్ని విచారణ చేయాలి. ఇది మనం అనుకుంటున్నట్టుగా, మనం భ్రమపడుతున్నట్టుగా ఈ ప్రపంచం సత్యమా, ఇది నిత్యమా, ఇందులో ఉన్నటువంటి వస్తువులు మనకి శాశ్వతమైనటువంటి ఆనందాన్ని ఇవ్వగలుగుతాయా, లేకపోతే ఇవి మనల్ని ఏమైనా మోహపెడుతున్నాయా, మోహపెట్టి మనల్ని పరమాత్మ దగ్గరికి పోకుండా అడ్డం కొడుతున్నాయా, ఏమిటిది అనేటువంటి విషయాన్ని మనం జాగ్రత్తగా విచారణ చేయాలి. ఇలా ప్రపంచం ఎలాంటిదో తెలిస్తే దానితో ఎలా ప్రవర్తించాలో తెలుస్తుంది. పులి ఎలాంటిదో తెలిస్తే, దాని లక్షణాలు ఏమిటో తెలిస్తే దానితో ఎలా ప్రవర్తించాలో మనకు తెలుస్తుంది. పులి ఎలాంటిది మనకు తెలుసు. పులి ఎలాంటిది అని అంటే కనపడ్డామంటే ఆమెను మెడకాయ వేసుకుంటుంది, అట్లా మింగేస్తుంది అని మనకు తెలుసు. అందుకని పులి కనుక కనపడితే ఏం చేస్తాం? ఎక్కగలిగితే చెట్టు ఎక్కుతాం, లేకపోతే పరిగెత్తాం, లేకపోతే చాటును దాక్కుంటాం, లేదా మన దగ్గర ఏదైనా కనుక ఆయుధం కనుకుంటే ఆయుధాన్ని ప్రయోగిస్తాం, లేదా ఏదైనా మంట వేసి దాన్ని దగ్గరికి రాకుండా చేసుకుంటాం. ఇట్లా దాని లక్షణాలు తెలిసినప్పుడు దాని బారి నుంచి తప్పించుకోవటం అనేటువంటిది ఏదో రకంగా మనకి తెలుస్తుంది. కానీ అసలు పులి అంటే ఏమిటో, ఎలా ఉంటుందో ఏమిటో తెలియకపోతే ఏముంది, పిల్లితో వ్యవహరించినట్టో ఎలుగుతో వ్యవహరించినట్టో వ్యవహరిస్తూ ఉంటాం. కాబట్టి పులి గురించి తెలిసినటువంటి వాడు పిల్లినో కుక్కనో దరిపించినట్టుగా దరిపించడానికి ప్రయత్నం చేస్తాడా? అలాగనే దరిపించడానికి ప్రయత్నం చేస్తే ఏమవుతుంది? వాడి ప్రాణం కష్టపోద్ది అనమాట. కాబట్టి దాని గురించి ఏమీ తెలియనటువంటి వాడే అది తటస్థపడినప్పుడు ఎలా ప్రవర్తించాలో తెలియక అదిగో దాని పాలపడిపోతాడు, దానికి ఆహారం అయిపోతాడు. పొయ్యి మీద ఒక వేడి పాత్ర ఉంది, అంటే వంట చేయటం కోసం మనం పాత్ర పెట్టాం, కింద మంట ఉంది అందుకని ఆ పాత్ర, అది బాగా వేడిగా ఉన్నటువంటి పాత్ర, ఆ పాత్రను దించాలి. మరి ఆ ఇంటి ఇల్లాలు ఆమెను చేత్తో పట్టుకొని దించుద్దా? బాగా కాలుతా ఉన్నటువంటిదండి, ఆహా ఓ గుడ్డ కానీ ఏదైనా తీసుకొని దాంతో దించు. అదే ఓ పసిపిల్లవాడైతే అది వేడిగా ఉందో అది చల్లగా ఉందో ఏమి తెలియదు. ఆ పాత్రను తీసుకొచ్చి కింద పెట్టామనుకో, ఎవడైనా ఆ పసిపిల్లవాడు దోగాడుకుంటా వస్తున్నాడు. ఆ పాత్ర కనుక ఏదైనా కాస్త దాంట్లో వాడి ముఖం కనపడుతున్నా, ఏదైనా కాస్త అట్రాక్షన్గా ఉన్నా, ఆమె దాని వైపు పరిగెత్తాడు, అది వెళ్ళి టక్కర పట్టుకుంటాడు, ఓ అమ్మ వాయని కేకలేస్తుంది. ఎందుకని? దాని సంగతి తెలియదు కాబట్టి. ఇప్పుడు మనం కూడా ఈ ప్రపంచం ఎట్లాడిదో తెలియక దీనివైపు పోతున్నాం, దానివల్ల దుఃఖాలు పడుతూ ఉన్నాం. కాబట్టి ఈ ప్రపంచాన్ని గురించి మనం ముందుగా తప్పనిసరిగా తెలుసుకోవాలి, సరైనటువంటి విచారణ సాగాలి. ప్రపంచం ఎలాంటిదో ఇక్కడ చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు? విశ్వం స్వప్న విచారం కనుక త్యక్త్వ. ఈ విశ్వం ఏమిటనంటే, ఈ ప్రపంచం, ఈ జగత్ అంతా ఏమిటనంటే స్వప్న విచారం, ఇది కేవలం ఓ స్వప్నం లాంటిది, కల లాంటిది. అంటే ప్రపంచం స్వప్నంలాగా మనోకల్పితమే తప్ప ఇది వాస్తవంగా లేనే లేదు. కానీ వాస్తవంగా ఎందుకు కనిపిస్తుందండి? ఎందుకు కనిపిస్తుందంటే, మరి స్వప్నం వాస్తవం కాదని మనకి తెలుసా తెలియదా?
స్వప్నం వాస్తవం కాదని మనకు తెలుసు. కానీ ఆ స్వప్నాన్ని కనేటప్పుడు, ఆ కలగనేటప్పుడు అది నువ్వు వాస్తవంగానే అనుకుంటున్నావు కదా తెలియక. అలాగనే ఇప్పుడు కూడా ఇది సత్యమని నువ్వు అనుకుంటున్నావు. ఆ స్వప్నాన్ని స్వప్నంలో ఉన్నటువంటి పురుషుడు ఎట్లయితే అనుకుంటున్నాడో, ఈ జాగ్రత్తను కూడా జాగ్రత్తలో ఉన్నటువంటి పురుషుడు అలాగే అనుకుంటున్నాడు. అంతే తప్ప ఇది నిజంగా సత్యం కాదు, ఇది కేవలం మనోకల్పితం. ఇక్కడ కనిపించేటువంటి ప్రతిదీ కూడా మారిపోతూ ఉంటుంది, నశించిపోతూ ఉంటుంది, కనుక తాత్కాలికమైనటువంటి. అందువల్ల కలలాగా ఇది నిజం కాదు అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. కాకపోతే మన యొక్క ఆలోచన, మన యొక్క అనుభవం వేరొక రకంగా ఉంటుందన్నమాట. ఈ విషయం స్వప్న విచారం అని శాస్త్రాలు చెబుతున్నా, మహాత్ములు చెబుతున్నా సరే మనకి మాత్రం అలా అని స్వప్నం మాత్రం అబద్ధమని అనుకుంటాం. కానీ ఈ ప్రపంచం మాత్రం స్వప్నం లాంటిది అని అంటే మనం అంగీకరించలేం. ఎందుకని? ఇప్పుడు మనం రాత్రి కలగన్నాం, ఆ కలలో మనకి పెద్ద లాభం వచ్చింది. లాభం అంటే ఏదో ఒక 4 కిలోల బంగారం దొరికింది. సరే, ఎంత సంతోషం! కలలో బ్రహ్మాండమైన సంతోషం పడ్డాం. తెల్లవారింది, నిద్ర లేచావు. కల మంచిదే, అందుకని సంతోషమే. కానీ ఆ బంగారం ఇంట్లో వెతుక్కుందామంటే ఎక్కడ కనపడుద్దా? ఎక్కడా కనపడదు. అంటే రాత్రి కలలో కనిపించినటువంటి బంగారం వల్ల ఇలలో, అంటే జాగ్రత్తలో నీకు ఏ సంతోషమూ లేదు. ఎందుకనంటే అది నిజం కాదు కాబట్టి. అట్లానే రాత్రి కల్లో ఉన్న బంగారం పోయిందనుకోండి, చేతులు కాళ్ళ అన్నీ పోయినాయి అనుకోండి, పోతే అప్పుడు దుఃఖపడ్డాం. కానీ ఇప్పుడు మేలుకున్న తర్వాత ఏమైనా దుఃఖపడుతున్నావా? దుఃఖపడుతున్నా. ఎందుకని? ఒట్టిదే, నా ఏం పోలా, ఇగో నాకు ఉన్నాయి అని అంటున్నా. అంటే కలలో సంతోషమైనా దుఃఖమైనా మేలుకున్న తర్వాత ఆ సంతోషం దుఃఖం రెండు కూడా ఏమీ లేవు. ఎందుకని అంటే అది ఒట్టి కళ, అది నిజం కాదు అనేటువంటి భావనతో ఆ ప్రకారంగా నువ్వు ఉంటావు. అందువల్ల ఏదన్నా ఆనందం అయితే ఎగిరి గొంతులేసే పని లేదు, దుఃఖం అయితే బాధపడేటువంటి పని కూడా లేదు. అదే ఈ జాగ్రత్త ప్రపంచంలో మేల్కొన్నటువంటి సమయంలో నువ్వు ఎక్కడో ఏకాంతంగా నువ్వు ఒక్కడే ఉన్నావు, దారినట్ట వెళుతూ ఉన్నావు, కటికన నక్లిస్ దొరికింది కింద, ఎంత ఆనందం! చుట్టుపక్కల ఎక్కడ మనిషి లేడు, ఎవరు లేరు, కనీసం ఎవరన్నా అడుగుదామన్నా కూడా ఎవరు లేరు. అయినా నక్లిస్ దొరికిన తర్వాత అడగటం ఏంటి? చక్కగా మేము జేబులో వేసుకున్నా వచ్చేసి, ఎంత ఆనందం నీకు! బ్రహ్మాండమైనటువంటి ఆనందం. మరి రాత్రి కల్లో దొరికిందిగా, దీనికంటే ఇంకా పెద్దయ్యే దొరికినాయిగా, అది మాత్రం ఆనందం లేదు. కానీ ఇక్కడ మాత్రం చిన్న వస్తువు దొరికినా సరే బ్రహ్మాండమైనటువంటి ఆనందం. అలాగే ఇక్కడ ఏదైనా పోయిందనుకో, నీ జేబులో నుంచి జారి డబ్బులు కానీ లేకపోతే వస్తువు కానీ ఏదైనా పోయిందనుకో, పోతే ఎంత దుఃఖం! చాలా దుఃఖపడుతూ ఉంటాం. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతా ఉందన్నమాట, కలలో జరిగినటువంటివన్నీ కూడా అబద్ధమని, ఇక్కడ జాగ్రత్తలో జరిగినటువంటివన్నీ నిజమని మనం అనుకుంటూ ఉన్నాం. ఇది మన యొక్క నిర్ణయం, మనకున్నటువంటి తెలివి ఇది. అంటే కల అంతా అబద్ధమే కానండి, ఇది మాత్రం జాగ్రత్త మాత్రం నిజం అనుకుంటున్నాం. కానీ శాస్త్రం చెప్తున్నటువంటి మాట కానీ, మహాత్ములు చెప్పేటువంటి మాట కానీ, మనం విచారణ చేస్తే తేలేటువంటి మాట కానీ, మహాత్ముడైనటువంటి శంకరాచార్యుల యొక్క గురువుకు గురువైనటువంటి గౌడపాదాచార్యులు మాండక్య కారికలు రాశారు. ఆ మాండక్య కారికల్లో ఒక అధ్యాయం అంతా కూడా ఈ జగత్తంతా స్వప్నం అనేటువంటి విషయాన్ని రుజువు చేయటం కోసమే రాశారు. అదిగో దాని ప్రకారం కానీ చక్కగా ఆలోచించినట్లయితే మనకి ఏమర్థమవుతుందంటే, ఆ ప్రపంచ ఈ ఆ స్వప్న ప్రపంచం ఎలాంటిదో, ఈ జాగ్రత్త ప్రపంచం కూడా అలాంటిది, రాత్రి కళ ఎలాంటిదో, ఇప్పుడు ఈ ఇల కూడా అలాంటిదే అనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది. ఆ విషయం అర్థం కావాలంటే మనం లోతుగా విచారణ చేయాలి. ఇప్పుడు ఆ పని చేద్దాం. కళలో నీ డబ్బు పోగొట్టుకున్నావు, దొంగలు పడి దోచుకున్నారు, మెలకు వచ్చిన తర్వాత నువ్వు దుఃఖపట్టడం లేదు. కానీ కళలో ఉన్నటువంటి నీ ప్రతిబింబం, కళలో ఉన్నటువంటి ఆ పురుషుడు దుఃఖపడ్డాడా బాధపడ్డాడా పడలేదా? అప్పుడు బాధపడ్డాడు. అయితే మెలకు వచ్చిన తర్వాత మాత్రం నీకు తెలిసింది ఏమని, ఆ దుఃఖపడ్డవాడు వట్టిదే, ఆ దుఃఖము వట్టిదే, ఆ పోవడం వట్టిదే, అన్నీ అబద్ధమే. అంటే వస్తువు పోయింది లేదు, పోయింది కాబట్టి దుఃఖపడ్డది లేదు, ఆ దుఃఖపడ్డటువంటి వాడు కూడా లేడు, అన్నీ అబద్ధమేనని తేలిపోయింది. అలాగే ఇప్పుడు మెలకువలో ఉన్నప్పుడు మరి
అలాగనే వస్తువు పోయింది, పోతే ఇప్పుడు నువ్వు దుఃఖపడతా ఉన్నావు, కేసు పెడుతున్నావు, ఆందోళన పడతా ఉన్నావు. అయితే ఇప్పుడు వల్ల నువ్వు ఈ జాగ్రత్త అవస్థలో నుంచి జ్ఞానావస్థలోకి పోతే, అంటే ఇప్పుడు నేను జీవుణ్ణి, ఈ ప్రపంచం సత్యం అనేటువంటి భావనలో నుంచి నేను ఆత్మని అనేటువంటి స్థితిలో కనుక ఉంటే, ఆత్మానుభూతిలో కనుక ఉన్నట్లయితే, అప్పుడేమవుతారంటే ఇప్పుడు దీనికి కూడా నువ్వు దుఃఖపడవు. ఈ వస్తువు పోయిన దానికి కానీ వచ్చిన దానికి కానీ దుఃఖం లేదు, ఆనందం లేదు. అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఈ జీవుడు వట్టిదే, ఆ ప్రపంచం వట్టిదే, ఆ వస్తువు వట్టిదే, ఆ పోవటం వట్టిదే, ఏడవటం వట్టిదే, నవ్వటం వట్టిదే, అన్ని వట్టిదే. అంటే స్వప్నంలో జరిగినటువంటి దానికి జాగ్రత్తలో నువ్వు ఏమనుకుంటున్నావో, జాగ్రత్తలో జరిగిన దానికి ఆ జ్ఞానావస్థలో కూడా అదే అనుకుంటున్నావు అన్నమాట. ఎందుకంటే నువ్వు ఆత్మ చైతన్యాన్ని అంతటా వ్యాపించి ఉన్నటువంటి సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి స్వయం ప్రకాశమైనటువంటి ఆత్మవిని ఉన్నది నువ్వు ఒక్కటే, నీకంటే రెండవది ఏదీ లేదు. అంటే నీకంటే వేరుగా ఈ ప్రపంచం అనేటువంటిది లేదు. ప్రపంచం లేదు కాబట్టి ప్రపంచంలో ఉన్నటువంటి వస్తువులు లేవు, వ్యక్తులు లేరు, నీ దేహం కూడా లేదు. మరి ఏది లేకపోతే ఇప్పుడు ఏడవలసినటువంటి పని ఏమిటి? ఉన్నదంతా కేవలం ఆకాశంలాగా అంతటా వ్యాపించున్నటువంటి ఒకే ఒక్క నీవు, ఒకే ఒక్క నేను అయితే ఇప్పుడు దేనికి ఏడవాలి? అందువల్ల ఆ ఆత్మస్వరూపంగా ఉన్నట్టయితే ఏ రకమైనటువంటి దుఃఖము పడవలసిన పని లేదు. స్వప్నంలో ఉన్నటువంటి పురుషుడు పొందినటువంటి సుఖ దుఃఖాలన్నీ కూడా అబద్ధమని జాగ్రత్తలో ఉన్నటువంటి పురుషుడికి తెలిసిపోయింది. జాగ్రత్తలో ఉన్నటువంటి పురుషుడు పడేటువంటి సుఖ దుఃఖాలన్నీ కూడా అబద్ధమని ఆత్మ అయినటువంటి నీకు తెలిసిపోతుంది. ఎప్పుడు? నువ్వు ఆత్మగా ఉంటే. అంటే రాత్రి వచ్చినటువంటి స్వప్నం చిన్న కళ, ఇప్పుడు జరుగుతున్నదంతా పెద్ద కళ. అది చిన్న కళ, ఇది పెద్ద కళ, అంతే, ఇంకేమి లేదు అంతకంటే. అయితే నిజంగా అంతేనా? స్వప్నము జాగ్రత్త ఒకటేనా? ఏమండి, ఎన్ని చూసినా, ఎన్ని చెప్పినా, ఎన్ని మాట్లాడినా స్వప్నానికి ఈ జాగ్రత్తకి తేడా కనపడుతుందండి మాకు అని అంటే, దానికి సమాధానంగా గౌడపాదాచార్యులు అనేకమైనటువంటి మనకు వచ్చేటువంటి సందేహాలన్నింటినీ ఆయనే వ్యక్తం చేసి ఆయనే ఆ సందేహాలను కూడా తీర్చడం జరిగింది. ఆ మాండక్య కారికల్లో ఆయన ఏవి ఎట్లా తీర్చాడో వాటిని కూడా మనం ఒకసారి విచారణ చేస్తే, రాత్రి కళ, ఇప్పుడు ఉన్నటువంటి ఈ జాగ్రత్త వ్యవస్థ, ఈ రెండు కూడా ఒక్కటే అనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది. మనకేమనిపిస్తుంది అంటే స్వప్నంలో వస్తువులన్నీ భ్రమ. ఇప్పుడు మనం మేలుకున్న తర్వాత అంటున్నాం స్వప్నంలో వస్తువులన్నీ భ్రమ, కానీ జాగ్రత్తలో వస్తువులు నిజం కదండి. అదిగో అక్కడ బల్ల ఉంది కదా, అది నిజం కదా? అనిపిస్తుందా మనకు? అనిపించదా? అనిపిస్తుంది. అందుకని స్వప్నమును ఇది రెండు ఒకటి ఎట్ట అవుతాయండి. రాత్రి కూడా నాకు బల్ల కనిపించింది అనుకో, అది ఇప్పుడుందే, అది లేదు, ఇదిగో ఇది చూడండి, ఇది బ్రహ్మాండంగా ఉంది ఇక్కడే అని అంటున్నాం. అయితే దీనికి ఏం చెప్తున్నారు ఆయన అంటే, రాత్రి స్వప్నంలోనూ వాళ్ళు బల్లం చూసావు, అది ఇప్పుడు లేదు, రైట్? రాత్రి ఉందా లేదా? రాత్రి నువ్వు చూసావా లేదా? రాత్రి నువ్వు చూసావు కానీ ఇప్పుడు లేదు. మరి ఇప్పుడు నువ్వు బలం చూస్తున్నావు, ఇప్పుడుంది, మరి ఇది స్వప్నంలో ఉందా? ఇది స్వప్నంలో లేదు. అంటే స్వప్నంలో ఉన్నది జాగ్రత్తలో లేదు, జాగ్రత్తలో ఉన్నది స్వప్నంలో లేదు. స్వప్నంలో అది స్వప్నంలో నిజం, జాగ్రత్తలో అది జాగ్రత్తలో నిజం. అందువల్ల తేడా ఏముంది? స్వప్నము జాగ్రత్త రెండు ఒకటి. ఇక ఇంకొక సందేహం ఏంటంటే, స్వప్నంలో వస్తువులు మళ్ళీ మళ్ళీ మనకి కనపడవు, కానీ జాగ్రత్తలో వస్తువు మనకి ఎప్పుడూ కనపడతానే ఉంటుంది. మా అప్పుడు స్వప్నము జాగ్రత్త రెండు వేరు కదండి అని అంట. అవును, స్వప్నంలో ఉన్నటువంటి వస్తువులు మళ్ళీ మళ్ళీ కనపడవు అని అంటే, ఆ స్వప్నంలో ఉన్నంతసేపు కూడా దాన్ని చూస్తూనే ఉంటారు. స్వప్నంలో నువ్వు ఎంతసేపు అయితే ఉన్నావో అంతసేపు చూస్తుంటావు. అలాగే ఇక్కడ జాగ్రత్తలో నువ్వు ఎంతసేపు ఉన్నావో అంతసేపు చూస్తావు. ఈ జాగ్రత్తలో నుంచి జ్ఞానానికి పోతే ఇది ఉంటుందా? ఉండదు. స్వప్నంలో నుంచి మెలకువలోకి వస్తే అది ఉండదు. జాగ్రత్తలో నుంచి జ్ఞానంలోకి పోతే ఇది ఉండదు. కాబట్టి రెండో ఒకటేనా కదా? కనుక స్వప్నము జాగ్రత్త రెండో ఒకటి. ఇక మూడోది, జాగ్రత్తలో చూసేటువంటి వస్తువులు నాకు ఎట్లా కనపడుతుందో అందరికీ అట్లనే కనపడుతూ ఉంది, కానీ స్వప్నంలో
నాకు ఒక వస్తువు కనపడుతుంది, నీకు ఒకటి కనపడుతుంది, వాళ్ళకు ఒకటి కనపడుతుంది, వాళ్ళకు ఒకటి కనపడుతుంది, ఒకళ్ళకి కనపడుతుంది, ఒకళ్ళకి కనపడుతుంది, ఒకళ్ళకి వచ్చిన కళ ఒకళ్ళకి లేదు. ఇక్కడ అందరూ కూడా ఒకటే చూస్తున్నారు, అది బల్ల అంటున్నారు, ఇది స్తంభం అంటున్నారు, ఇది హాలు అంటున్నారు, అందరికీ ఒకే రకం కనపడుతూ ఉంది, మరి తేడా కదండి అని అంటారు. అయితే ఇక్కడ కూడా ఏంటంటే స్వప్నంలో తాను చూచేటువంటి వస్తువు ఏదైతే ఉందో ఆ స్వప్నంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఆ వస్తువు అట్లనే కనపడుద్ది. ఇప్పుడు నీ కళ్ళలో నువ్వు కాక ఇంక చాలామంది ఉన్నారు రాత్రి కళ్ళలో, నీ స్నేహితులో లేకపోతే ఇంకెవరో ఇంటి దగ్గర వాళ్ళు ఈ సత్సంగం వాళ్ళు ఎవరో ఉన్నారు ఉంటే ఆ కళ్ళలో నీకు ఏ వస్తువు అయితే కనపడదు, అందరికీ ఆ వస్తువు కనపడదా కనపడలేదా? కనపడదు. మరి ఇక్కడ కూడా అంతే, ఇక్కడ ఏ వస్తువు నాకు కనపడదో ఆ వస్తువు మీకు కూడా కనపడతాం. అంటే కళ్ళలో ఎంత అది సత్యంగా ఉందో జాగ్రత్తలో కూడా అంతే సత్యం. అది మెలకువలోకి వస్తే ఎంత అసత్యం అయిపోయిందో ఇది కూడా జాగ్రత్తలో నుంచి మెలకువలోకి వచ్చి జ్ఞానంలోకి పోతే ఇది కూడా అంతే అసత్యం. అందువల్ల స్వప్నము జాగ్రత్త రెండు ఒకటి. సరే, స్వప్న విషయాలు కొద్దిసేపు ఉంటాయండి, జాగ్రత్త అయితే చాలాసేపు కదా. మనం 100 ఏళ్ళు బతుకుతున్నాం, లేదా 90 ఏళ్ళు బతుకున్నాం, 80 ఏళ్ళు బతుకుతున్నాం. కళ ఎంతండి? 6 నిమిషాలు, 7 నిమిషాలు, 10 నిమిషాలే కదా, అంటే చాలా తక్కువ కదా అని అంటాం. ఇక్కడ కూడా ఏమిటంటే ఈ నిమిషాలను దేనితో చెప్తున్నాం? స్వప్నం జరిగిన దాన్నేమో జాగ్రత్తలో నిమిషాలతో చెబుతున్నాం. స్వప్నంలో దాన్ని జాగ్రత్త నిమిషాలతో చెబితే జాగ్రత్తను కూడా స్వప్న నిమిషాలతో చెప్పు, అప్పుడేమవుతుందో తెలుసుద్దాం. మరి అయితే ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు, జాగ్రత్తలో ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తి పెళ్లి చేసుకున్నాడు, ఆయన 4 పిల్లలు పుట్టారు, ఆ పిల్లలు కాస్త పెరిగే పెద్దోళ్ళు అయ్యారు, వాళ్ళకి చదువులు చెప్పించావు, తర్వాత ఉద్యోగం వచ్చింది, పెళ్ళిళ్ళు చేసావు, వాళ్ళకి పిల్లలు పుట్టారు, ఆ మనవాళ్ళని ఎత్తుకుంటున్నారు, ఇదంతా రాత్రి కల్లో వచ్చింది. నువ్వు ఇక్కడ టైం కన్నా చూస్తే అది 6 నిమిషాలే, ఈ 6 నిమిషాల్లో జరిగింది కదా. మరైతే 6 నిమిషాల్లో పెళ్లి చేసుకోవటం, పిల్లలు పుట్టడం, పెద్దోళ్ళు కావటం, చదువులు చెప్పించడం, వాళ్ళకి పెళ్లిళ్ళు చేయటం, ఉద్యోగాలు రావటం, వాళ్ళకి పిల్లలు పుట్టడం, ఆ మనవాళ్ళు నువ్వు ఎత్తుకోవటం, ఇదంతా జరుగుతుంది 6 నిమిషాల్లో. అంటే నువ్వు ఆ స్వప్నంలో జరిగినటువంటి విషయాన్ని లెక్కేయటానికి టైం చూడటానికి స్వప్న టైం కావాలి, స్వప్న కాలాన్ని బట్టి. జాగ్రత్తలో దాన్ని జాగ్రత్త టైం, అంటే ఈ టైంతో దీన్ని కొలవాలా, ఆ టైంతో దాన్ని కొలవాలా, అప్పుడు అదెంతో ఇదంతే. అది దీర్ఘకాలమే, ఇది దీర్ఘకాలం, అది కొద్దికాలం అయితే ఇది కూడా కొద్దికాలం. కనుక స్వప్నము జాగ్రత్త రెండు ఒక్కటి. ఇక స్వప్నంలో నీ దగ్గర 100,000 ఉన్నాయి, ఆ 100,000తోటి ఒక ప్లాట్, ఒక స్థలం కొనుక్కున్నాం, ఆ స్థలంలో ఓ బిల్డింగ్ కట్టించాం, కానీ ఇక్కడ ఆ డబ్బు ఏమైనా పనికొస్తుందా? లేదా ఇక్కడ డబ్బు, అక్కడ డబ్బులు ఉన్నాయి, స్థలం కొనుక్కున్నాం, ఇల్లు కట్టిస్తున్నాం, అది చాలా వరకు అయిపోయింది, ఇల్లు పూర్తి అయిపోయింది, కానీ ఫినిషింగ్ వర్క్ ఉంది, డబ్బులు దాలే. మరి ఇప్పుడు అక్కడ డబ్బులు దాలేదు కదా, ఆ డబ్బులు దాలకపోతే మరి ఇక్కడ డబ్బులు ఏమైనా తీసుకెళ్ళి ఖర్చు పెడతావా? ఆహా, సరే ఇక్కడ ప్లాట్ కొన్నావు, ఇక్కడ స్థలం కొన్నావు, ఇల్లు కట్టిస్తున్నావు, ఇక్కడ డబ్బు చాల, రాత్రి కళ్ళలో నీకు చాలా మూటలు దొరికి, 6 మూటలు తీసుకొచ్చి ఇక్కడ ఏమైనా ఖర్చు పెడతావా? అంటే కళ్ళలో ఉన్నటువంటి డబ్బు ఎల్లో పనికిరాదు, ఎల్లో ఉన్న డబ్బు కళ్ళలో పనికిరాదు. అంటే అక్కడ డబ్బు అక్కడ పనికొచ్చింది, ఇక్కడ డబ్బు ఇక్కడ పనికొచ్చింది, మరి అయితే ఈ కళకి ఈ జాగ్రత్తకి తేడా ఏంది? ఏమీ లేదు. ఇక జాగ్రత్త అవస్థలో మనకెప్పుడూ ఒకే ప్రపంచం కనపడుతూ ఉంటుంది, అంటే ఒకే ప్రపంచం ఎప్పుడు మార్పు లేకుండా ఒకటిగానే కనపడుతూ ఉంటుంది. కానీ స్వప్నంలో ఒకరోజు ఒకటి కనపడుతుంది, ఓ రోజు ఒకటి వస్తుంది, ఓ రోజు ఒకటి వస్తుంది, కాసేపు సుఖాన్ని వస్తుంది, కాసేపు దుఃఖాన్ని వస్తున్నాయి కదా అని అంటే, మరి ఇక్కడ కూడా అంతే, స్వప్నావస్థలో కూడా ఎన్ని స్వప్న సంవత్సరాలైనా, స్వప్న సంవత్సరాలు ఇందా చెప్పాం స్వప్నంలో టైం, ఎంతకాలం నీకు ఆ స్వప్నంలో జరుగుతూ ఉందో అంతకాలం ఒకే ప్రపంచం ఉంటుంది. అంటే మీకు ఉదాహరణ చెప్తాను, మీరు పెళ్లి చేసుకున్నారు, మీకు భార్య, ఎప్పుడు రాత్రి కల్లో మీకు భార్య ఉంది, లేక 4 పెళ్ళిళ్ళు చేసుకున్నారు, 4 భార్యలు ఉన్నారు, ఇప్పుడు ఆ కళ పూర్తయ్యేదాకా 4 భార్యలు అట్టే ఉంటారు, వాళ్ళంతా మారిపోతుంటారా? వాళ్ళు మారిపోయి ఇప్పుడు ఇక్కడ ఉన్న భార్య ఏమైనా వచ్చింది అక్కడికి? రాదు. కాబట్టి ఆ కళ జరిగినంతసేపు ఆ 4 భార్యలతోటి ఆ కథ నడుస్తుంది. సరే ఇక్కడ ఇక్కడ ఆ పేళ్ళమే ఉంది, ఆ పేళ్ళంతో ఇక్కడ కథ నడుస్తూ ఉంది, అంటే అక్కడ దాంతో నడుస్తుంది, ఇక్కడ దీంతో నడుస్తుంది, అక్కడ అదెంత సత్యమో ఇక్కడ ఇది ఇంతే సత్యం.
అది సత్యం కాదని నువ్వు అనుకుంటే ఇది కూడా సత్యం కాదని నువ్వు తెలుసుకోవాలి. ఇక స్వప్నంలో ఉన్నటువంటి వస్తువులు పనికిరావు కదండి, మరి జాగ్రత్తలో వస్తువులే చక్కగా ఉపయోగించుకోవచ్చు కదా అంటాం. నిజమే, స్వప్నంలో ఉన్నటువంటి వస్తువులు ఇక్కడ పనికిరావు, మరి జాగ్రత్తలో ఉన్న వస్తువులు అక్కడ పనికి వస్తాయా? అక్కడ బియ్యం కుప్పపోసామనుకో, దాన్ని కొలవాలా లేకపోతే తూకం వేయాలా? మరి ఇక్కడ మానికి తీసుకెళ్తావా? ఆహా కుదరదు, స్వప్నంలో మానికే కావాలి, స్వప్నంలో ఉన్నటువంటి త్రాసే కావాలి. మరి ఇక్కడ ఇక్కడ జాగ్రత్తలో ఉన్నటువంటి త్రాసే కావాలి. కాబట్టి అక్కడిది అక్కడ కావాలా, ఇక్కడిది ఇక్కడ కావాలి, అక్కడిది ఇక్కడ పనికి రాదు, ఇక్కడిది అక్కడ పనికి. కాబట్టి అది ఇది రెండు ఒకటి. ఇక స్వప్నం అనేటువంటిది ఏమండి, ఆది అంతాలు లేవు, మధ్యలో మాత్రమే కనపడుతుంది. అందుకని ఇది అబద్ధం అన్నాం, ఇది అట్ట కాదు కదండి, ఎప్పుడు ఉంటుంది కదా, ఇది మాత్రం ఎప్పుడు ఉంటుందా? దీనికి మాత్రం నువ్వు జాగ్రత్తలోకి రాకముందు సృష్టికి ముందు ఉందా ఈ ప్రపంచం? లేదు. మళ్ళీ ప్రళయం వచ్చిన తర్వాత ఈ ప్రపంచం ఉంటుందా? ఉండదు, మధ్యలో కనపడతాము. కాబట్టి కళ ఎట్టయితే నువ్వు మేలుకున్నప్పుడు లేదు, మళ్ళీ నిద్రపోయినప్పుడే ఉంది, మళ్ళీ మేలుకుంటే లేదు. ముందు లేదు, వెనకాలేదు, మధ్యలో ఉంది. ఇక్కడ ఈ ప్రపంచం కూడా ముందు లేదు, వెనకాలేదు, మధ్యలో ఉంది. దీన్ని బట్టి మనకేం తెలుస్తుందంటే ఈ స్వప్నము ఈ జాగ్రత్త రెండు ఒక్కటి. ఇలా ఎన్నైనా మీరు ఉదాహరణలు తీసుకోండి, ఎన్ని ఉదాహరణలు తీసుకున్నా ఇది కళే, ఇది స్వప్నమే, అంతకంటే ఇంకేమీ లేదు అనేటువంటి విషయం తెలిసిపోయింది. అయితే ఏమంటే ఇప్పుడు మీరు విన్నా, మనం విన్నాం కదా, ఇక అయితే ఇక రేపటి నుంచి మనం ఇదంతా స్వప్నం మాదిరి చూస్తాం, ఏ చూడరు. ఎందుకని అంటే మీరు విచారించాలా, మీరు తెలుసుకోవాలా, మీరు స్థిరపడాలా దాంట్లో. ఈ ప్రపంచం అంతా కూడా స్వప్న తుల్యమైనటువంటిది అనేటువంటి విషయం మీ అంతటి మీరుగా తేల్చుకొని విచారణ చేసి అది పూర్తిగా జీర్ణమయ్యి ప్రపంచం మీద వ్యామోహం పోతే అప్పుడు మనసు పరమాత్మ వైపుకు మళ్ళీ. కాబట్టి ఇలా ప్రపంచం మిథ్యాన్ని తెలుసుకుంటే, లేదే అని తెలుసుకుంటే, కలలాంటిది అని తెలుసుకుంటే, స్వప్నతుల్యమని కనుక తెలుసుకున్నట్లయితే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వస్తువుల మీద కానీ భోగాల మీద కానీ వాటన్నిటి మీద కూడా మనకు ఉన్నటువంటి వ్యామోహం తగ్గిపోద్ది, వాటి కోసం మనం ప్రాకులాడకుండా ఉంటాం. మరి ఎట్లండి వస్తువు లేకపోతే ఎంట్రీ క్వశ్చన్ వచ్చేస్తాయి, మీరు అడగరు కానీ మీ మనసులో అనుకుంటారు వాటికి ప్రాకులాడరు ప్రాకులాడరు అంటే. లేకపోతే ఎట్టండి, ప్రాకులాడకపోయినా వచ్చింది తీసుకోవచ్చు, రాంది వదిలేసేస్తాం. మనసులో మాత్రం ఆందోళన ఉండదు, అది రాకపోతే అయ్యో రాలేదేని, వస్తే వచ్చిందని సంతోషం. ఈ రెండు ఉండవు, సంతోషం కానీ దుఃఖం కానీ. అందువల్ల ఇక్కడ ఏదైతే ఉందో ఇదంతా కూడా ఒట్టిదేని తేల్చుకున్న తర్వాత దేనికోసం కూడా ప్రాకులాడేటువంటి అవసరం లేదు. ఎందుకంటే ఇదంతా స్వప్న తుల్యమైనటువంటిది, త్రోసివేయాల్సింది, త్యక్త విడిచిపెట్టవలసినటువంటిది. మరి ఇలాంటి స్వప్న తుల్యమైనటువంటి ఈ ప్రపంచంలో మనస్సును ఇరికించటం వ్యర్థమని, ఈ మనస్సును మనం ఇట్లా ఈ ప్రపంచం సత్యం అనుకొని ఇందులో ఇరికించటం వల్ల మనం పరమాత్మ దరి చేరలేకపోతున్నామని, అందువల్ల శాశ్వతమైనటువంటి ఆనందాన్ని పొందలేకపోతున్నామని, అందుకని ఎన్నో జన్మలు మనం వృధా చేసుకుంటున్నామని ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో, ఎప్పుడైతే మన మనసుకి బాగా పడుతుందో అదిగో అప్పుడు ఈ ప్రపంచం మీద ఉండేటువంటి వ్యామోహం పోతుంది, మనసు ప్రశాంతమవుతుంది, పరమాత్మ మీద నిలుస్తుంది, తత్వ విచారణ చేసేటువంటి శక్తి వస్తుంది. అలా పరమాత్మ యొక్క విచారణ, ఆత్మ విచారణ నిరంతరం కూడా సాగిస్తూ ఉంటే అటువంటి వాడు తప్పనిసరిగా ఆత్మానుభూతిని పొందగలుగుతాడు, ఆ యోగి స్థితిని అందుకోగలుగుతాడు. ఈ విచారణే నిన్ను ఆ స్థితిలో కూర్చోబెడుతుంది, ఇది ఉన్నతోన్నతమైనటువంటి స్థితి. ముందు చెప్పేటువంటి సాధనలన్నీ కూడా తాత్కాలికమైనటువంటివి, అంటే మనం ఈ స్థితిలోకి రావడానికి ఉపయోగపడే. కానీ ఈ ప్రపంచం సత్యము కాదు, నేను జీవుణ్ణి కాదు, ఈ ప్రపంచంలో ఉండేటువంటి వస్తువులేవి కూడా నాకు శాశ్వతమైనటువంటి సుఖాన్ని ఇవ్వవు, కాబట్టి ఈ ప్రపంచం అంతా స్వప్న తుల్యం అనేటువంటి విషయం ఎప్పుడైతే నీకు గట్టిపడుతుందో అప్పుడు మాత్రమే దీని మీద ఉన్నటువంటి వ్యామోహం తీరిపోద్ది. అప్పటిదాకా దీని మీద వ్యామోహం నీకు ఉంటూనే ఉంటుంది. అందుకే ఈ ప్రపంచం స్వప్నతుల్యమైనటువంటిదని, ఇది అసారం సారం లేనటువంటిదని విచారణ చేసి, నిరంతర విచారణ చేసి, నీ అంతటి నువ్వుగా విచారణ చేసి, నీ బుద్ధిని బాగా దీంట్లో ఉపయోగించి ఈ ప్రపంచాన్ని విడిచిపెట్టు. అంతే అంటే నీ మనస్సుని ఈ ప్రపంచ వ్యామోహాల నుంచి పారద్రోలు అని ఇక్కడ చెప్పడం జరిగింది. సర్వత్రా ఉన్నది పరమాత్మే, ఆయన సర్వవ్యాపి, ఆయన విష్ణువు,
సమచిత్తాన్ని కలిగి ఉండాలా, అదే పరమాత్మను అందుకునేటువంటి మార్గం అనేటువంటి విషయాన్ని మన తర్వాత శ్లోకంలో చెప్తున్నారు. రేపు చెప్తున్నారు.